సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం ఉన్నాం మోకిలాలోని లా పలోమా విల్లాస్ దగ్గర. దాదాపు 212 విల్లాస్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి అప్పట్లో 3-3.5 కోట్లు పెట్టుకుంటే ఈ ప్రస్తుతం అవి 6 కోట్లు వాల్యూ చేసేటువంటి పరిస్థితి. అంటే దాదాపు 1270 కోట్లు, అంటే సుమారుగా 1300 కోట్లు విలువైనటువంటి విల్లాస్ అన్నమాట. కానీ విల్లాస్ కొనుక్కునేటప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తాం మనం? సిటీకి దూరంగా ఉండాలి, గ్రీనరీ ఉండాలి, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్ ఏమీ లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ఇలాగ ఆలోచించి అది డబ్బులు ఉండి కొంటామో లేకపోతే కొన్నిసార్లు లోన్స్కి వెళ్ళి తీసుకుంటామో, మొత్తానికైతే డ్రీమ్ కాబట్టి ఇల్లు కొనాలి అనేది అలా కొనుక్కుంటుంటాం. బట్ ఈ విల్లాసు ఇక్కడ కొనుక్కొని వీళ్ళందరూ వర్షం వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా రకరకాలైనటువంటి బాధలు పడుతున్నారు. లోపలకు వచ్చేదానికి కూడా రూట్ సరిగ్గా లేదు. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి రావడానికి 1 కిలోమీటర్ ఉంది, ఆ రోడ్డు కూడా సరిగా లేదు. లోపలికి వచ్చిన తర్వాత కూడా అంతా వర్షం పడిందంటే వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము 2 రోజులుగా హైదరాబాద్ అంతా కూడా, హైదరాబాద్ కాదు, ఆ మాటకు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాల్లో వరదలు కూడా తోడయ్యి చెరువులన్నీ కబ్జాలకు గురైపోయి చెరువుల్లో వాటర్ నిలబడేటువంటి పరిస్థితి లేక అవి ఇళ్లల్లోకి, విల్లాల్లోకి వచ్చేటువంటి సిచ్యుయేషన్. జనరల్గా లో లయింగ్ ఏరియాలు అంటే లోతట్టు ప్రాంతాలు లేకపోతే డౌన్ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే మునిగిపోతాయేమో అని మనం అనుకుంటుంటాము, కానీ కాదు. కాస్ట్లీ ఏరియాగా చెప్పుకునే మోకిలా అంటేనే లేదు, ఈ సైడ్ ఉన్నటువంటి కోకాపేట అంటేనే అందరం కూడా చెప్తాము. మనం ఇంతకుముందు కూడా చూసాము కోకాపేటలో నియోపోలీస్లో 100 కోట్లకి ఎకరం పోయినటువంటి పరిస్థితి. అంటే కాస్ట్లీ ఏరియా అన్నమాట. ఇలాంటి కాస్ట్లీ ఏరియాస్లో కూడా ఇప్పుడు చూడండి సిచ్యుయేషన్ ఇది. చాలామంది ఇక్కడ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. రెసిడెన్స్ ఏమనుకుంటున్నారో కూడా చూద్దాము. చెప్పండి, ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? అసలు ఇంత కాస్ట్లీ పెట్టి మీరు కొనుక్కున్నా కూడా ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటి అసలు? యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా ఇక్కడ పైప్ లైన్ వేయకపోవడము, హెచ్ఎండి అప్రూవల్ ఉందని చెప్పి అందరూ కొన్నాం ఇక్కడ. సో ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మినిస్టర్ దృష్టికి కూడా ఈ విషయం అయితే వెళ్ళి ఉండింది. చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్ళ నుంచి పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు రావడం, ఇది ఇలా మునగడం ఇది 2వ సారి. సో ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చెప్పున్నాం, బట్ పంచాయతీలో చెప్తేనేమో మీరు హెచ్ఎండిఏలో చెప్పాలి, హెచ్ఎండిఏలో చెప్తేనేమో మీరు ఇరిగేషన్ వాళ్ళు చూసుకోవాలి, ఇది మా బాధ్యత కాదని చెప్పేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా ఒకరి మీద ఒకరు నెపం చెప్తున్నారు, కానీ ఇక్కడ సొల్యూషన్ అయితే ఏది తేవట్లేదు. మేము అడుగుతున్నది ఒకటే, బికాజ్ ఆ హెచ్ఎండిఏ అప్రూవల్ చూసుకొని ప్రజలు ఎవరికొన్నా కూడా హెచ్ఎండిఏ కానీ రెరే కానీ తీసుకునే చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ మీరు చెప్పినట్టు 3.5 కోటికి రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే దాదాపు 70 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి యావరేజ్గా కట్టినా కూడా మీకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి రెవెన్యూ వెళ్ళిన సందర్భం. సో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి విల్లాస్లో కూడా అంటే ఇట్లా ప్రైమ్ లొకేషన్స్లో ఉన్న విల్లాస్కి కూడా ఏదైతే గవర్నమెంట్ చేయాల్సిన చర్యలు, తాగునీటి సరఫరా కానీ, తాగునీటి సరఫరా కూడా రీసెంట్గా వచ్చినది, స్ట్రీట్ లైటింగ్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కూడా గవర్నమెంట్కి పంచాయతీకి సంబంధించిన విషయము, అండ్ పైప్ లైన్ విషయానికి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది మేము ఎవరికి రిప్రజెంట్ చేసినా అది ఎక్స్కలేట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ సొల్యూషన్ అయితే రావట్లేదు. ఏమండి, లేడీస్ ఉన్నారు, చాలా చిన్నపిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మీకు అసలు వాటర్ కానీ అంటే లోపలికి మిల్క్ రావడానికి లేదా ఇతర ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ తెచ్చుకునే అవసరాలు కూడా ఉంటాయి కదా, వాటి అన్నిటికీ ప్రాబ్లం అవ్వట్లేదా? మాకు నిన్నటి నుంచి వాటర్ క్లాగింగ్ ఉందండి. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఇప్పుడు చూస్తున్నారు మనం ఆల్మోస్ట్ నీ ఎబో లెంత్ వరకు వాటర్లో ఉన్నాము. కార్ మాత్రం బయటికి వెళ్ళేది లేదు, లోపలికి వచ్చేది లేదు. ఇప్పుడు మా కమ్యూనిటీలో దగ్గర దగ్గర 212 విల్లాస్, 1000 రెసిడెంట్స్ ఉన్నారు, ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మినిమంగా మెడికల్ అంటే మెడికల్ ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా గ్రాసరీ ఐటమ్స్, పిల్లలకి మిల్క్ కానివ్వండి. ఇప్పుడు మేము ఇంత దూరంగా వచ్చి విల్లా తీసుకున్నాము అంటే కొంచెం మీరు అన్నట్టు కొంచెము పిల్లలకి చాలా ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, ట్రాఫిక్ అనేది ఉండదు. మంచి ఎన్వైర్న్మెంట్లో పిల్లల్ని పెంచాలనే తీసుకుంటాము. ఇప్పుడు కొంచెం సిటీకి దూరంగా ఉండేసరికి మాకు ఇక్కడ ఇప్పుడు పక్కపక్కనే ఇట్లా వాకబుల్ డిస్టెన్స్లో ఏ మార్ట్స్ లేవు. సో బయటికి వెళ్ళి తీసుకోవడానికి కూడా కార్ తీస్తే కూడా నేను దగ్గర దగ్గర 10-12 కార్స్ ఆగిపోయాయి. మళ్ళీ టోలింగ్ వచ్చి బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది కార్స్ని కూడా. సో ఇప్పుడు ఎవరైనా ఎస్యూవి వెహికల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు మళ్ళీ మార్కెట్ నుంచి మాకు కమ్యూనిటీలో గ్రూప్లో మెసేజ్ పెట్టి ఎవరికైనా మెడిసిన్స్ కావాలా అని మేము
ఇంకా విఆర్ అంటే మేము కోఆర్డినేట్ చేసేసుకొని మేము హెల్ప్ చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితి మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంది, బట్ ఈసారి ఎక్కువ. ఇప్పుడు చూస్తే నిన్న నైట్ నుంచి మాకు ఫస్ట్ లేని మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ లేరు కమ్యూనిటీలో. వాళ్ళకి నిన్నటి నుంచి 24 అవర్స్ నుంచి వాళ్ళ ఫస్ట్ 2 లేన్స్ అయితే పవర్ లేదు. ఇట్ సైడ్ ఉంది, ఎందుకంటే మాది లోపల అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఎలక్ట్రిసిటీ అన్ని. సో ఫస్ట్ లేని ఆల్రెడీ కేబుల్స్ అన్ని పవర్ ప్యానెల్స్ అన్ని మునిగిపోయాయి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ పవర్ కట్ ఇప్పుడు లేదు. వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 19 విల్లాస్. ఇప్పుడు నెక్స్ట్ మేమే వస్తాము. సో ఇప్పుడు ఇవన్నీ మేము పొద్దున కూడా చాలా వరకు మేము గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము అన్ని కలిసాము. ఎప్పుడు కూడా ఇప్పుడు ట్యాక్సెస్, పంచాయతీ ట్యాక్సెస్ ఎవ్రీ ఇయర్ ఆన్ టైం రాగానే ఇక్కడ క్లబ్ హౌస్లో కూర్చుంటారు, ఆన్ టైం కట్టించుకుంటారు. కట్టడం మా డ్యూటీ, బట్ వర్క్ చేయడం వారి డ్యూటీ. ఇప్పుడు మేమైతే వెళ్ళి వర్క్ అయితే చేయించలేం కదా. సో ఏది ఉన్నా కూడా ఈ సొల్యూషన్, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కటే ఒక సొల్యూషన్, ఈ వాటర్ అనేది స్టాగ్నెంట్గా నిల్చోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఒక 10 కార్స్ పాస్ అయ్యాయి. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా చూస్తే ఒక్కసారి వచ్చి ఇలా చూసి కార్ ఏమైనా గవర్నమెంట్ అఫీషియల్ ఇంటూ ఎగ్జిట్ చేయమనండి, అంతే. మా ప్రాబ్లం మీకే అర్థమైపోతుంది. అసలు ఇంత వాటర్ ఎలా అండి ఇక్కడ? మాకు ఇది చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాళ్ళ వాటర్ మాకు, మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏం చేసాం, మాకు ఇదే ప్రాబ్లం ఉంటే మా ఇంటర్నల్గా అందరము ఓనర్స్ అందరం కలిసి మేము స్టామ్ వాటర్ పైప్ లైన్ అన్ని వేసుకున్నాం. మా బిల్డర్ హెల్ప్తో ఇంటర్నల్గా అందరూ రెసిడెంట్స్ అన్ని మనీ పూలప్ చేసుకొని చేసుకున్నాం. అది బయట వరకు వేసాము, బట్ నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక రెప్యూటెడ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వాళ్ళు అది కంటిన్యూ చేయలేదు. సో వాళ్ళ వాటర్ మా దాంట్లోకి, పక్కన ఉన్న వాటర్ మొత్తానికి మా దానికి వదులుతున్నారు. ఇప్పుడు మీరు 4th లేన్లో కనుక చూస్తే అక్కడ ఆల్రెడీ వాల్కి హోల్ ఉంది. సో వాళ్ళ వాటర్ కూడా మాకే వస్తున్నాయి. ఆ వాల్ కనుక మేము వాళ్ళు హోల్ చేయము, ఆ వాలే బ్రేక్ అయిపోద్ది. సో మేము వాళ్ళు హైట్ కట్టడం అన్న, మేము లో కట్టడం అదంతా మాకు తెలియదు. బట్ ఇప్పుడు మా ఇందాక అరుణ్ రెడ్డి అన్నట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంటో లేకపోతే హెచ్ఎండియో లేకపోతే ఇక్కడ లోకల్ అథారిటీస్ ఎవరో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం ఎస్కలేట్ చేయడానికి లేదు, బికాజ్ ఇప్పుడే ఒక 1 డే వానకే మాకు ఇలా ఉంది. ఇంకో 3 డేస్ గట్టిగా వానలు పడితే మాత్రం, ఇప్పుడు చూస్తున్నట్టు ఈ లేనే కాదు మొత్తం విల్లాస్ అన్ని కూడా మునిగిపోయే పరిస్థితి. మీరన్నట్టు కోకాపేటలో 100 కోట్లు ఎగరాని ఒక 10 డేస్ న్యూస్ పేపర్లు అలాగే వచ్చింది. మరి కోకాపేట నుంచి జస్ట్ 15-20 మినిట్స్లో మోకిలా ఉంది. ఇటువంటి రెసిడెన్స్లోనే ఇట్లా జరిగితే ఇంకా మీరు ఇంకా సిటీలో మధ్యలో ఎలా అండి? సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎవరే కానీ వచ్చి దీన్ని మాకు సొల్యూషన్ అయితే ఇప్పించాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఎక్కడ కూడా నీటి సమస్యలు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఈ ఆక్యుపేషన్స్తో జరుగుతున్నాయి. వీటికి గవర్నమెంట్ ప్రాధాన్యత ఫస్ట్ ఇచ్చేసి దీన్ని చూడాలి. రెండవది, కమ్యూనిటీస్లో మేము సీనియర్ సిటిజన్స్ అండి, మరి సీనియర్ సిటిజన్స్ మరి పిల్లలు రోజు ఒక 25 నుంచి 30 బస్సెస్ పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు. మరి వాళ్ళని వెళ్ళడానికి గవర్నమెంట్ ఈరోజు ఒక్కరోజు సెలవు ఇచ్చింది, కానీ ఇది 3-4 డేస్ ఈ వాటర్ ఇలాగే ఉంటే పిల్లలకు స్కూలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అతి త్వరగా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని మరి మీడియా మిత్రుల్ని అందరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నారు ప్రశాంతంగా లేకుండా, ఇలాంటి పరిస్థితి, సిటీకి దూరంగా ఉందాం మంచిగా ఉంటుందని కొనుక్కున్నట్టున్నారు, బట్ ఇవాళ ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇది కాస్ట్లీ చీప్ అనేది కాదండి. మనం ఏ ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా అక్కడ అన్ని వసతులు, మౌలిక వసతులు ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. అది విల్లాస్లోనే ఉంటే ప్రశాంతంగా ఉంటాము, లేకపోతే అపార్ట్మెంట్లో ఉంటే ఉండమని కాదు. ఇక్కడ వచ్చి దూరంగా ఎందుకుంటున్నామంటే ముఖ్యంగా మాకు ఇక్కడ ట్రాఫిక్ సమస్య తక్కువ ఉంటుంది, ప్రశాంతతే కదా, ట్రాఫిక్ లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. అవి ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కరెక్ట్ మీరు చెప్పింది. పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది, పిల్లలు ఇక్కడ సాయంత్రం వాటర్ పొల్యూషన్ తక్కువే, ఎయిర్ పొల్యూషన్ తక్కువే, సౌండ్ పొల్యూషన్ తక్కువే, ట్రాఫిక్ తక్కువే. అలాగే మనకి ఇక్కడ చిన్నపిల్లలు గేటెడ్ కమ్యూనిటీలో సైకిల్స్ పైన తిరిగినా, ఆడుకోవడానికి వెళ్ళినా, ఇక్కడ బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొద్దిగా పరిరక్షణ సెక్యూర్డ్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. దానికే ఇది ఈ ప్రీమియం కానీ ఈ యొక్క విల్లాస్ చూసి మేము కొద్దిగా ఎక్కువ ప్రీమియం డబ్బులైనా కూడా పెట్టి తీసుకున్నామండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ రేరా అండ్ హెచ్ఎండీ అప్రూవల్ సరిపోవండి, ఇది ఒక్కటి మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అందరు కూడా డౌట్లో పడ్డారు. ఇప్పుడు హెచ్ఎండీ అప్రూవల్, రేరా అప్రూవల్ తీసుకొని ప్రతి ఒక్కరు కొంటారు హైదరాబాద్లో. అయితే ఇప్పుడు హెచ్ఎండీ రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టే ఇది, అన్ని అప్రూవల్ చూసి మేము తీసుకున్నాం. తీసుకున్నప్పటికీ ఇప్పుడు హెచ్ఎండిఏలో మేము కంప్లైంట్ చేస్తే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని మాకు సంబంధం లేదంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇది హెచ్ఎండిఏ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళంటారు. మధ్యలో మేము ఇక్కడ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. కాబట్టి మాకు ఈరోజు సందిగ్ధంలో ఉన్నాము. ఇక్కడ ఈ అప్రూవల్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి?
ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఇలాంటి ఏదైతే సమన్వయ లోపం ఉందో, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ వర్క్స్, దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ప్రాపర్లీ డన్ టు అవాయిడ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఎనీ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీస్, నాట్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్, ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అదే అండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టున్నారు నిన్నటి నుంచి కూడా. వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి ఇలాగే ఉంటుందా? ఇంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నా కూడా ఇంత బాధపడాలా? వన్స్ ఎ ఇయర్ ట్వైస్ ఎ ఇయర్ ఇలా మాకు ప్రాబ్లం అవుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా మా వాళ్ళంతా, మా కమిటీ వాళ్ళంతా చాలా టైం స్పెండ్ చేసి, పర్సనల్ టైం కష్టపడి పైప్ లైన్ అదంతా వేయించారు. బట్ అయితే ఈ సంవత్సరం ఏంటంటే, ఈ పైన ఎత్తులో ఒకటి రెండు కమ్యూనిటీస్ కట్టారు. వాళ్ళకి అప్పటికి వాళ్ళతో చాలాసార్లు చెప్పి ఒక పైప్ లైన్ ప్రొవిజన్ కూడా చేయించమని చెప్పారు, కానీ వాళ్ళు కంప్లీట్ చేయలేదు. దానివల్ల మన విల్లాల్లో నుంచి వెళ్ళే నీళ్ళన్నీ అక్కడ ఆగిపోయి మళ్ళీ మన దాంట్లోకి వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ వాళ్ళంతా బాగా ఇబ్బంది పడుతున్నారు. నేను అనుకోవడంలో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళతో ఆ పని కంప్లీట్ చేస్తే ఈ నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతాయి, మనకి స్టామ్ వాటర్ని బ్లాక్ చేయకుండా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను.